రైటే సార్. మంగళవారం ఈరోజు వార్తల్లోని న్యూస్ పేపర్లో లేదా దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యాంశాలు ముందుగా ఈనాడు పేపర్ తీసుకుందాం. ఈనాడులో అన్ని సర్కారు బడుల్లో ఆంగ్ల మాధ్యమం, వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు, ప్రైవేటు విద్యా సంస్థల్లో రుసుముల నియంత్రణకు చట్టం. అంటే వచ్చే విద్యా సంవత్సరం 2022-23 నుంచి ఈ యొక్క ఆంగ్ల మాధ్యమాన్ని కేసీఆర్ గారు ప్రవేశపెడుతున్నారు. గతంలో చెప్పారు కదా, అన్ని పాఠశాలల్లో కూడా కేజీ టు పీజీ వరకు కూడా ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతోనే ఆ ఆచరణ అమలు చేయబోతున్నారు. తర్వాత విధి విధానాల రూపకల్పనకు మంత్రివర్గం ఉపసంఘం నిర్ణయం తీసుకుంది. తర్వాత 7,288 కోట్లతో మన ఊరు మనబడి, మన ఊరిలో మనబడి అనే కార్యక్రమాన్ని కూడా దీనికోసం 7,289 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలో కొద్దిగా మహిళా మరియు అటవీ విశ్వవిద్యాలయాలు కూడా స్థాపిస్తున్నారు. రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయాలు నిన్న జరిగినటువంటి సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. తర్వాత కరోనాపై ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం అని ముఖ్యమంత్రి గారు తెలియజేశారు. అటవీ ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ను అమలు చేస్తామని చెప్పారు. 92% కేసులు ఒమిక్రాన్వే, కరోనావి కాదని చెప్తున్నారు. జిహెచ్ఎంసీ వాళ్ళు నమూనా పరీక్షలో వెల్లడి చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,447 కోవిడ్ కేసులు ఉన్నాయి. ఎర్రగడ్డ ఆసుపత్రిలో 57 మంది మానసిక రోగులకు పాజిటివ్ వచ్చిందని చెప్పారు. తర్వాత కోవిడ్ కోరల్లో వైద్య సిబ్బంది వాళ్ళు 6 నిమిషాలు శ్రమిస్తున్నారు. 22,000 దాటిన క్రియాశీల కేసులు, 3% చేరువలో పాజిటివిటీ రేట్. మేడ్చల్ జిల్లాలో 6.95%, 10% దాటినట్లయితే కఠిన ఆంక్షలు ఉంటాయని చెప్తున్నారు. హైకోర్టుకు వైద్య శాఖ తాజా నివేదిక వెల్లడించింది. తర్వాత మార్చి నుంచి 12 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు టీకాలు ఇవ్వడానికి ప్రభుత్వ రంగం సిద్ధం చేశారు. కోవిడ్-19 జాతీయ సాంకేతిక సలహా బృందం చైర్మన్ ఎస్కే అరోడా వెల్లడించారు. తర్వాత కటక్ నృత్యశిఖరం బిర్జు మహారాజ్ గారు ఇక లేరు. రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోడీ సంతాపం తెలియజేశారు. ఈయనకు హరితం శుద్ధం సుస్థిరం, రానున్న 5 ఏళ్లు మా వృద్ధి మంత్రాలు ఇవే. ఆర్థిక సంస్కరణలకు కట్టుబడి ఉన్నాం. భారత్లో పెట్టుబడులకు అత్యుత్తమ తరుణం ఇది. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ప్రధాని మోడీ తెలియజేశారు. అంటే హరితహారం, చెట్లు పెంచడము, వివిధ కార్యక్రమాలను అభివృద్ధి చేయడము, శుద్ధం అంటే పరిశుభ్రంగా ఉండడము, సుస్థిర అభివృద్ధి ఆర్థికంగా కూడా ఎదగాలి అనేటటువంటి 3 సూత్రాలను తీసుకొని ప్రధానమంత్రి గారు నిన్న అందరికీ పిలుపునిచ్చారు దేశ ప్రజలకు. తర్వాత పంజాబ్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తేదీని మార్పు చేశారు. గురు రవిదాస్ జయంతి నేపథ్యంలో 20 ఫిబ్రవరి నిర్వహణ ప్రకటించిన ఎన్నికల సంఘం. తర్వాత ఔషధాలను జెనరిక్ పేర్లతోనే రాయాలి. మనకు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ట్యాబ్లెట్ నేమ్ రాస్తున్నారు, అలా కాకుండా జెనరిక్ పేర్లతోనే రాయాలి. వైద్యులకు టీఎస్ఎంసీ ఆదేశాలు, తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి ఆదేశించింది. ఇక మీదట ఒకసారి చూసినట్లయితే దీంట్లో మందుల చీటీలో ఔషధాలను తప్పనిసరిగా జెనరిక్ పేర్లతో రాయాలని తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి ఆదేశించింది. ఎట్టి పరిస్థితుల్లో బ్రాండ్ల పేర్లతో ఔషధాలను రాయకూడదని సూచించింది. బ్రాండ్ పేర్లు రాయకుండా మందు పేర్లను రాయాలని సూచించింది. ఈ విషయంపై ఇప్పటికే భారతీయ వైద్య మండలి స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసిందని గుర్తు చేసింది. ఇదే అంశంపై ఇటీవల లోకాయుక్త కూడా ఆదేశాలు ఇచ్చిందని పేర్కొంది. భారతీయ వైద్య మండలి లోకాయుక్త ఆదేశాలను గుట్టదాఖలు చేస్తూ కొందరు వైద్యులు బ్రాండ్ల పేర్లతోనే చీటీలు రాస్తున్నట్లు తెలంగాణ వైద్య మండలి దృష్టికి వచ్చింది. ఇక మీదట ఇలాంటివి సహించము, ప్రభుత్వ ప్రైవేటు వైద్యులందరూ ఇకపై జెనరిక్ పేర్లతోనే ఔషధాలను రాయాలని స్పష్టం చేస్తూ టీఎస్ఎంసీ రిజిస్ట్రార్ సిఎస్ హనుమంతరావు గారు ఉత్తర్వులు ఇచ్చారు. తర్వాత సాగర్ తీరంలో ప్రపంచ ఫార్ములా ఈ రేస్, ఫార్ములా ఈ రేస్ వేదికగా హైదరాబాద్ ఎంపికపై సోమవారం కేటీఆర్ సమక్షంలో ఒప్పంద పత్రాలు చూపుతున్న గ్రీన్ కో సంస్థ సీఈఓ అనిల్ చల్మల శెట్టి, ఫార్ములా ఈ సహ వ్యవస్థాపకుడు అల్బెర్టో లాంగో, పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, నవంబర్ ఫిబ్రవరి మధ్య హైదరాబాద్లో పోటీలు, 2.37 కిలోమీటర్ల ప్రత్యేక ట్రాక్, ఎలక్ట్రిక్ వాహన రంగానికి మరింత ఊతం. ఈ విధంగా ఇవి ప్రపంచ ఫార్ములా ఈ రేస్ పోటీలు, ఎలక్ట్రానిక్ రేస్ పోటీలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా మన దేశం హైదరాబాద్లో నెలకొల్పేటట్టు ఒప్పందం చేయడం జరిగింది ఆ వేరే దేశాల కంపెనీలతో. దానికి సంబంధించిన సమాచారం. తర్వాత నేటి నుంచి ఏపీలో రాత్రి కర్ఫ్యూ అమలు. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు నుంచి రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అనేది అమల్లో ఉంటుంది. స్వదేశంలో ఈ పోటీలు మా చిరకాల స్వప్నం. అంటే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఫార్ములా ఈ రేస్కు తెలంగాణ వేదిక కానుంది. ఫార్ములా 1కు ప్రత్యామ్నాయంగా పూర్తిగా ఎలక్ట్రిక్ కార్లతో నిర్వహించే పోటీలకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇప్పటికే ప్యారిస్, రోమ్, లండన్, హాంకాంగ్, న్యూయార్క్, బెర్లిన్ తదితర 18 నగరాలు వేదికగా ఉండగా మరో 60 నగరాలతో పోటీ పడి కొత్త వేదికగా భారత్ నుంచి తొలిసారిగా హైదరాబాద్ ఈ అవకాశం చేజిక్కించుకుంది అని తెలియజేస్తున్నారు. తర్వాత లింక్ రోడ్లపై ఇంపాక్ట్, కొత్త నిర్మాణాల నుంచి రుసుము వసూలు. అంటే వివిధ రోడ్ల నుంచి రుసుము వసూలు చేసి కొత్త నిర్మాణాలు చేపట్టాలని ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది. తర్వాత మన ప్రభుత్వ నమస్తే తెలంగాణ మన రాష్ట్రం మన పత్రికకు వచ్చినట్లయితే ఇక్కడ రాష్ట్రంలో మన ఊరు మనబడి 7,000